హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ అవర్ గెస్ట్ అవర్. మరి ఈరోజు మన గెస్ట్ అవర్లో గెస్ట్ ఎవరో తెలుసా అండి? ప్రముఖ రచయిత, మరి ప్రముఖ రచయిత అంటే ఏ సినిమాకి రచించాడు అనే ఆలోచన ఉంది కదా, అదే అండి రెడీ సినిమా, డీ సినిమా, కింగ్ సినిమా, సంతోషం సినిమా, మరి ఇప్పుడు దూకుడు. ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి రచయితగా ఉన్న గోపిమోహన్ గారు మనతో ఉన్నారు. సో గోపిమోహన్ గారి మనోభావాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గోపిమోహన్ గారు. గోపిమోహన్ గారు, మీరు చదువుకుందేమో ఇంజనీరింగ్, అండ్ మరి మీరు చేస్తున్న ఇప్పుడు ప్రొఫెషనల్ ఏమో రైటర్గా, మరి హౌ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ లైక్ దాట్? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. బి గోపాల్ గారు, ఎన్ శంకర్ గారు, తేజ గారి దగ్గర పనిచేశాను. అనుకోకుండా దశరథ్ నాకు రైటర్ అయ్యే అవకాశం ఇచ్చాడు. అంటే నాలో ఉన్న టాలెంట్ని గమనించి తన అవకాశం ఇచ్చాడు. నేను ఇది ప్లాన్ చేసుకుంది కాదండి. సో ఆ ఇన్బాన్గా ఉన్న దాన్ని తను గమనించాడు, ఎంకరేజ్ చేశాడు. అక్కడ నుండి నేను ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ఓకే, అంటే మీరు డైరెక్టర్ అవుతామని రైటర్ అయ్యారు, సో ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ అవుతున్నారా? 100% డైరెక్టర్ అవ్వాలనేది నా లైఫ్ అంబిషన్ అండి. ఇది ఇక్కడ అంటే సక్సెస్ ఉంటే కనుక డైరెక్షన్కి ఈజీ అవుతుంది. అలా అది కాకుండా ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో రైటింగ్ దాంట్లో నాకు రావడం అనేది ఒక ప్లస్ అయ్యిందండి. ఇప్పుడు నేను చేయబోయే సినిమాలకి కథర్ సైడు నేను ఇక్కడ నేర్చుకున్న మెలకువలతోటి అక్కడ నేను ఎక్కువ ఇంప్లై చేయగలను. ఓకే, మరి మీరు కథలు రాసేటప్పుడు మీరు ఆర్టిస్ట్ని దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తారా, లేకపోతే కథలు రాసినాక ఆర్టిస్ట్ని ఎంచుకోవడం జరుగుతుందా? యాక్చువల్గా ఏమైందంటే నేను శ్రీను వైట్ల గారితో పరిచయం అయిన దగ్గర నుండి ఎప్పుడు హీరో కాంబినేషన్స్ ముందే సెట్ అయిపోవటం, వాళ్ళకి తగ్గట్టుగా కథ వేయటమే జరుగుతుందండి. జనరల్గా అయితే నేను ఇంట్లో హోంవర్క్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఏ హీరోని దృష్టిలో పెట్టుకోకుండా జనరల్గా కథలు రాసుకుంటాం జరుగుతుందండి. దాన్ని మనం ప్రస్తుతానికి రవితేజ గారికి అన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్కి ఎలా సూట్ అవుతుంది అని, ఈ కథల్ని ఆటలకి ఎలా మలుచుకోవాలి, అలాగే రామ్ అనుకున్నప్పుడు ఎలా మలుచుకోవాలి, అలాగే మహేష్ బాబు గారు అన్నప్పుడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఉంటుంది కాబట్టి ఆ కథ ఇప్పుడు ఆ కథల్ని వాళ్ళకి తగ్గట్టుగా నేను కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ ఉండేవాడి. ఓకే, ఈ దూకుడు మూవీ గురించి చెప్పండి. అంటే దూకుడులో మీరు ఏంటి, మహేష్ బాబు గారు ఆల్రెడీ హీస్ ఏ ఫేమస్ స్టార్, సో ఆయనని ఇంకా ఫేమస్ చేయడానికి మీరేమన్నా రైటింగ్లో ఏమైనా చేశారా? అంటే ఏం లేదండి, మహేష్ బాబు గారు కొంచెం లోకల్ టైప్ పెర్ఫార్మెన్సెస్ ఇంతకుముందు అంత ఎక్కువ చేసలేరు. అంటే లోకల్ టైప్ అంటే స్లాంగ్లు, మాండలికాలు, ఇవన్నీ మాడ్యులేషన్స్, ఇవన్నీ కొంచెం పోకర్లో ఒక లెవెల్కి చేశారు. దానికే భయంకరమైన అప్లాజ్ వచ్చిందండి. మా దాంట్లో కూడా అలాంటి అంటే వేరియేషన్స్ తీసుకున్నాం అనమాట. మీరు రేపు పొద్దున్న సినిమా చూసేటప్పుడు మహేష్ బాబు చాలా వెరైటీగా చేశారు అని మాత్రం ఖచ్చితంగా అంటారు. అంతవరకు అయితే మీరు గ్యారంటీ ఇస్తారంటారు. ఓకే, ఇప్పుడు ఒక కామన్ పర్సన్ దూకుడు మూవీ చూడాలి అని అనుకుంటే, అంటే దాంట్లో ఏం చూసి అంటే మీరు ఆ సబ్జెక్ట్ని ఏం రెడీ చేశారు? అలా ఒక కామన్ పర్సన్, కామన్ పర్సన్నే టార్గెట్ చేసుకుని రాసామండి. ఇది ఇంటలెక్చువల్ పీపుల్ని వాళ్ళని కట్టుకోవాలని అలా ఏ ప్రయత్నం, నా మనసులో ఏంటంటే నిజాయితీగా కథను చెప్దాం. డెఫినెట్ నిజాయితీగా చెప్పినప్పుడు ఆ కథ జనాలకి రీచ్ అవుతుంది అనేది, హ్యూమన్ ఎమోషన్స్ అన్నిటినీ దాంట్లో పెట్టి చేసామండి. కామెడీ కూడా మీరు ఈ సినిమాలో కథకు సంబంధించే వస్తుంది తప్ప సెపరేట్ ట్రాక్ లాగా రాదండి. అలాగే సెంటిమెంట్ కానీ ఎమోషన్స్ కానీ అన్నీ అలాగే ఉంటాం. మేము అందుకే కథని ఏ పాయింట్లో ఎలా రివీల్ చేసినా కానీ మొత్తం కథ తెలిసిపోతుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. మీరు రేపు పొద్దున్న డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. కొంచెం అంటే దాంట్లో ఉన్న మెలకువలు మాకు చెప్పగలుగుతారా, అంటే హౌ డు యూ డిడ్ దట్? అంటే ఒక్కొక్క రైటర్కి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుందండి. అలాగా మేము అంటే ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి పడినంత టెన్షన్ కానీ వర్రీ కానీ పడలేదండి. ఎందుకంటే అప్పుడు మేము అంత పెద్ద లెవెల్లో వెళ్ళలేదు. ఈ సినిమాకి ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు ఈ సినిమా అసలు సినిమా ఇట్లా కాంబినేషన్ అంటే ఒక రకం అంటే ఎలా ఉంటుంది, అది డెఫినెట్గా ఎంటర్టైనింగ్గా ఉంటుందండి. ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారండి. దూకుడు
దూకుడులో హైలైట్ అంటేనండి మెయిన్ మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ అవుతుందండి. అంటే జనరల్గా హీరో సినిమాలని కానీ వాళ్ళ పెర్ఫార్మెన్సే హైలైట్గా అంటే దీంట్లో మేము కొన్ని వేరియేషన్స్ చూపించాం. ఒక డైనమిజం ఉంటుంది, ఒక ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉంటుందండి సినిమాలో. అది రెండు ఆ రెండిట్లోనూ అట్ ది సేమ్ టైం బ్రహ్మానందంతోనూ ఎంఎస్ నారాయణతోనూ ఆయన చేసిన సీన్ ఈ సినిమా సీన్స్ ఈ సినిమాలో చాలా హైలైట్ అవుతాయి. పర్టికులర్గా వాళ్ళతో చేసినప్పుడు ఏంటంటే బాగా ఓపెన్ అయి చేశాడు ఆయన. ఆ ఓపెన్ అయి చేసిన సీన్స్ అన్నీ కూడా స్లాంగ్లు కానీ అవి కానీ చాలా కొత్తగా చేయించామన్నమాట. ఇక్కడికి బల్బులు పగిలిపోవాలి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. నెక్స్ట్ వచ్చి సమంత హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తను ఏం మాయ చేసావో తర్వాత అలాంటి యూత్ కేకే అంశాలు ఉన్న ఒక డిజైన్ చేసామండి క్యారెక్టర్ని. ఇది లవ్ స్టోరీ కాదు సినిమా, కానీ లవ్ అనేది ఉంటుంది సినిమాలో. మెయిన్ హీరో బేస్డ్గా ఒక కథ నడుస్తూ ఉంటుందండి. వీళ్ళిద్దరి మధ్య నడిచే సీన్స్ మాత్రం కొత్తగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. టర్కీలో ఆ ఎపిసోడ్ చేయడం జరిగిందండి. ఆ సీన్స్ వరకు చాలా బాగా వచ్చింది. గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే అనుకుంటే కనిపిస్తావు నువ్వే. ఓం శాంతి శాంతి అనిపించావే. నెక్స్ట్ వచ్చేసేసి మా సినిమాల నుండి ఎక్కువగా బ్రహ్మానందం గారిని రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్లో బ్రహ్మానందం గారు రవితేజ మధ్యన జరిగిన సీన్ కానివ్వండి, తర్వాత డి సినిమాలో నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు అనేది కానీ, అలాగే దుబాయ్ సీను సినిమాలో వాళ్ళు బాంబేలో అష్ట కష్టాలు పడే ఎపిసోడ్లో ఆయన కుక్గా మారటం కానివ్వండి, తర్వాత రెడీలో ముఖ్యంగా ఆయన్ని వాడుకుని అతను లవ్ను గెలుచుకుంటాం, హీరో లవ్ను గెలుచుకుంటాం, సుబ్బారావు గారు చికాగో సుబ్బారావు గారు ఉన్నారని తెలుసని ఇట్లాంటివన్నీ అవన్నీ బాగా పేరు వచ్చినాయండి ఆయనకి. అలాగే రీసెంట్ కింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టరు, తర్వాత నమో వెంకటేశ సినిమాలో ప్యారిస్ ప్రసాద్ క్యారెక్టరు, ఇవన్నీ కూడా బాగా పండినాయండి. ఇప్పుడు మేము బయటకు వెళ్తే కూడా అందరూ బ్రహ్మానందం గారు నెక్స్ట్ ఈ సినిమాలో ఏంటి, బ్రహ్మానందం గారిది ఏంటి అని అడుగుతూ ఉంటారండి. యాక్చువల్గా బ్రహ్మానందం గారు అంటే మా అందరికీ చాలా బాగా ఇష్టం. అంటే ఆడియన్స్ కూడా ఆయన కనపడంగానే విజిల్ చేసేస్తూ ఉంటారు. నేను ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారు ఉన్నారంటే మాత్రం ఆ సినిమాని మిస్ అవ్వకుండా చూస్తానండి. ఇప్పుడు అహనాపిల్లంటి దగ్గర నుండి ఇప్పుడు వరకు కూడా నన్ను ఈ మధ్యన స్పెషల్గా శ్రీను వైట్ల గారి సినిమాలు సక్సెస్ అయిపోయిన తర్వాత బయట సినిమాల వాళ్ళు కూడా ఒక బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంది అదేదో చిన్న కన్ఫ్యూజన్గా ఉంది, మీరు ఒకసారి వచ్చేమన్నా కరెక్ట్ చేస్తారా అని అడగటం, అప్పుడు ఒకటి రెండు రోజులు సిట్టింగ్స్కి తీసుకెళ్ళటం ఇలా చేస్తాను నేను. అది చాలా గౌరవం కింద ఫీల్ అవుతాను. ఇంకోటి వచ్చింది ఈ సినిమాకి చేయాలి బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అనుకున్నప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యామండి. ఎలా కొత్తగా చెప్పాలి అంటే ఫస్ట్ నుండి చెప్పడం కాకుండా ఒక స్పెషల్గా చెప్పాలి. ఇందులో మెయిన్ మహేష్ బాబు హీరోగా చేస్తున్నారు, ఆయన మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. రామ్ అది రెడీ సినిమాలో ఏం చేసామంటారంటే కొద్దిగా రామ్కి ప్యారలల్గా వెళ్ళాము సెకండ్ హాఫ్. దీంట్లో ఎలా వెళ్ళాలి అంటే ప్యారలల్గా వెళ్తే హీరోయిజం తగ్గుతుంది, సో ఆ వాల్యూ ఉంటూ ఇది ఎలా మెయింటైన్ చేయాలి అని బాగా స్ట్రగుల్ అయ్యామండి. స్ట్రగుల్ కథలోనే ఒక బ్యూటిఫుల్ అంశం వచ్చింది, ఆ అంశాన్ని పట్టుకుని బ్రహ్మానందం గారి క్యారెక్టర్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఆయన ఆడియో ఫంక్షన్లో చెప్పిన మాట అక్షరాల సత్యం అండి. ఆయన ఏం చెప్పారంటే నా క్యారియర్లో ది బెస్ట్ పాత్ర ఇది అవుతుంది అని అన్నారు. అది నేను మాత్రం 100% అది అవుతుందని నమ్ముతున్నానండి. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్ అది. దూకుడు ఆడియో గురించి చెప్పండి. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు కదా. యాక్చువల్గా దూకుడు సినిమాకి ముందండి దేవిశ్రీ ప్రసాద్ గారితోనే వెళ్దామని ఫిక్స్ అయిపోయామండి.
అనుకోకుండా ఏమైందని అంటే ఈ సినిమాకి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మాకు కలయిక రిలీజ్ అవ్వాలి, మా సబ్జెక్ట్ ఫైనలైజ్ అవ్వాలి, 6-7 నెలల పైన టైం ఉందండి. ఈ 6-7 నెలల టైంలో మనం మంచి మ్యూజిక్ చేయించుకోవాలి అని మేమందరం ఫిక్స్ అయిపోయామండి. కథతో పాటు ట్రావెల్ అవుతూ చేయించుకోవాలని. అదే టైంలో దేవి గారు చాలా బిజీగా ఉన్నారండి. బిజీగా ఉండటం అని అంటే ఆల్మోస్ట్ తమిళ్ తెలుగులో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అక్కడ ఇక్కడ టోటల్ ఫిలిమ్స్తో ప్యాక్ అయి ఉన్నారు ఆయన. అదే టైంలో మేము అంత టైం స్పెండ్ చేయమని డిమాండ్ చేయటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని అనిపించిందండి. సో దాంతో అంతకుముందు మేము రెడీ ఆర్ఆర్ చేస్తున్నప్పుడు మాకు సాయి వచ్చి ట్యూన్స్ వినిపించాడు కొన్ని. విన్నప్పుడు రిథమ్స్ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయని శీను గారు చాలా బాగా ఎంకరేజింగ్గా మాట్లాడి ఏమన్నారంటే ఈ సినిమా కాదు కానీ 2-3 సినిమాల్లో నేను ఎక్కడో ఒక చోట ఏదో ఒక సినిమాకి అవకాశం. అప్పుడు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేదండి. తర్వాత అనుకోకుండా కిక్ సినిమాకి అతను మ్యూజిక్ డైరెక్టర్ అవటం, పెద్ద రేంజ్లో సక్సెస్ అవటం, తర్వాత మళ్ళీ బృందావనం, రగడ మిరపకాయ ఈ సినిమాలన్నీ చేయటం, అప్పుడు ఫోకస్ ఇతను మంచి బాగా వేస్తున్నాడు అనే ఫీలింగ్ మాకు కూడా వచ్చింది. సరే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మేము ఇమ్మీడియట్గా సాయ్ అయితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారండి. అందరూ ఫిక్స్ అయ్యారు, అలాగే పిలిపించాం. తను ఆ టైంకి ఏంటంటే ఇంకా ఈ సినిమాలు ఎక్కువ సినిమాలు ఇంకా కమిట్ అవ్వకుండా మంచి సినిమాలు అయితే సెలెక్టివ్గా చేద్దాం అన్నట్టుగా ఉన్నాడండి. అలాంటి మహేష్ బాబు సినిమా రావటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా కష్టపడి ప్రతిదానికి టైం తీసుకుని తన ఓన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టి ఇన్వాల్వ్ అయ్యి మరీ చేసేదాన్ని. మీరు స్క్రీన్ మీద ప్రతి సాంగ్ కూడా ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. పర్టికులర్గా దూకుడు సాంగ్ టైటిల్ సాంగ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారండి. చుల్బులి సాంగ్ గ్రాండియర్కి అంటే దాదాపు 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్ ఆ సాంగ్కి. ఇటు రాయే సాంగ్ స్విట్జర్లాండ్లో తీశారండి, అది కూడా దాదాపు 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి చేసిన సాంగ్. మాది ఈ మూడు కూడా స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఉంటాయి. మిగతా ఇంకా పిక్చరైజ్ చేస్తున్నారండి. గోపిమోహన్ గారు, మీరు ఇందాక చెప్పినట్టు చుల్పులి సాంగ్ అంటే రోబో సినిమాలో కిలిమంజారో సాంగ్ లాగా ఉంది, మీరు అలా ఏమైనా డిజైన్ చేశారా లేకపోతే డిఫరెంట్గా ఏమైనా డిజైన్ చేశారా? అంటే సాంగ్ ప్లానింగ్ టోటల్గా శీను వైట్ల గారే డిజైన్ చేసుకున్నారండి. బట్ అప్పుడు ఆయన ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు, సాంగ్ ఐడియా చెప్పినప్పుడు ఇదేంటి ఆ సినిమాకి దగ్గరగా ఏమైనా ఉందా అనే ఫీలింగ్ కొద్దిగా ఉన్నమాట వాస్తవం అండి. బట్ ఓవరాల్గా ఏంటంటే నేను ఆ లొకేషన్కి వెళ్ళి అప్పుడు సిట్టింగ్స్ అప్పుడు అక్కడ కూడా రమ్మన్నారు, గుజరాత్లో చేశారండి, చాలా ఖర్చు పెట్టి చేశారు. ఆ లొకేషన్కి వెళ్ళి దిగిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది డెఫినెట్గా ఇది వేరే లెవెల్లో ఉంటుంది ఈ సాంగ్ అని. మీరు ఒక చిన్న పీస్ చూసింటారు అంతే, సినిమాలో ఆ సాంగ్ వచ్చే మూమెంట్ మొత్తం సాంగ్ చూసిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఉండదండి. ఆ గ్రాండియర్, ఆ విజువల్ లొకేషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా మీరు సినిమా బయటకు వచ్చిన తర్వాత రోబోలో ఎలా మాట్లాడుకున్నారో అంతకంటే ఎక్కువగా దీన్ని మాట్లాడుకుంటారని నా పర్సనల్ ఫీలింగ్. మరి శీను వైట్ల గారి మూవీస్ అంటే కొంచెం కామెడీ అలాగే హీరోయిజము అలాగే ఫైటింగ్స్ అన్నీ ఉంటాయి, మరి దీంట్లో ఎలా డిజైన్ చేశారు మహేష్ బాబు గారి కోసం? ఈ సినిమాలో అండి శీను వైట్ల గారు ఎక్కువగా కష్టపడిన అంశాలు ఏమైనా ఉన్నాయని అంటారండి, హీరోను పవర్ఫుల్గా ప్రజెంట్ చేయటం అనే దాని మీద, నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్స్ మీద, ఈ రెండు పవర్ఫుల్గా ఎలా చూపించాలి అది డైలాగ్స్ రూపంలో ఆయన చాలా కేర్ తీసుకున్నారు. రెండోది యాక్షన్ టోన్ని కొత్తగా చూపించాలని దాని మీద ఎక్కువ స్ట్రగుల్ అయ్యారండి, ఎక్కువ డిస్కషన్స్ చేశారు. అంటే ఈసారి ఇదివరకు ఎప్పుడు మేము ఇలా ఫైట్ మాస్టర్తో వాళ్ళతో అందరితో కూర్చుంటాం అనేది ఇంతకుముందు సినిమాలు జరగలేదండి. ఈ సినిమాకి ఏం జరిగిందంటే డైరెక్టరు, రైటర్సు, ఫైట్ మాస్టరు అందరూ కూర్చుని దాన్ని ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేయటం అనేది ఎక్కువ చేసాం. అలాగే విజయ్ ఫైట్ మాస్టర్ కూడా చాలా బాగా చేశారండి. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్ అది. మీ అంబిషన్ ఏంటండి? వాట్ ఇస్ ద గోల్ ఎగ్జాక్ట్లీ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్? మంచి డైరెక్టర్ అవ్వాలనండి. దాంతోపాటు ఏంటంటేనండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొత్త వాళ్ళు
ఇదివరకు అంటే నేను వచ్చినప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, ఎందుకు కొత్త వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేయరు అంటే రైటర్స్గా కానీ డైరెక్టర్స్గా కానీ ఎందుకు ఎంకరేజ్ చేయరు అనుకుంటూ ఉండేవాడిని. కరెక్ట్గా నేను అనుకుంటూ మొదలెట్టిన పీరియడ్ దగ్గర నుండే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగినాయండి. ఎక్కువ కొత్త వాళ్ళు వచ్చారు, చాలా కొత్త డైరెక్టర్లు అయ్యారు, కొత్త రైటర్లు వచ్చారు, అలాగే మేమందరం కూడా సెలవుతున్నారు. ఇంకా ఎక్కువ రావాలి అనేది నా మనసులో ఉన్న ఫీలింగ్ అండి. అలాగే ఏంటంటే ఒక మూసలో వెళ్తున్న ధోరణి ఉన్న సినిమాలని మన వంతుగా కొంత చేంజ్ చేయాలి అనేది నా పర్సనల్ ఫీలింగ్ అండి. అంటే అది ఇప్పుడు రైటర్గా నేను ఒక లెవెల్ వరకే చేయగలను, ఎందుకంటే నాకున్న ఫ్రీడమ్ కానీ నాకున్న దీని కానీ ఒక శక్తి వరకే ఉంటుంది. డైరెక్టర్గా మాత్రం అది కంప్లీట్గా చేయాలని అనుకుంటున్నానండి. ఓకే, ఇంకో పర్సనల్ క్వశ్చన్ అండి, మీరు ఎక్కువగా శ్రీను వైటల్ గారి మూవీస్కి రైటింగ్ చేస్తారు, రైటర్గా చేస్తుంటారు, అంటే అది ఎందుకని? అంటే వేరే డైరెక్టర్స్ దగ్గరికి మీరు? అసలు యాక్చువల్గా అయితే రీజన్ ఏం లేదండి, పర్టికులర్ రీజన్ ఏం లేదు. శ్రీను గారికి నాకు జెల్ అయింది. ఇంకొక వ్యక్తి ఎవరంటే కోన వెంకట్ గారు. మేము ముగ్గురం కలిసి వెంకి దగ్గర నుండి కంటిన్యూస్గా అన్ని సినిమాలు ట్రావెల్ అవుతా ఉన్నాం. ఏదో ఒక సినిమా ఆయన డైరెక్షన్ వచ్చి చేయకపోవటం, నేను అందరవాడు సినిమా చేయకపోవటం తప్ప ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కలిసే చేశామండి. మా వేవ్ లెంత్ బాగా కుదిరింది. బేసిక్గా మా డిస్కషన్స్ ఏంటంటే ఏదో ఒక ప్రొడ్యూసరు డైరెక్టరు మమ్మల్ని పిలిచి కూర్చుని ఒక కథ తయారు చేయండి అనే స్టైల్ ఉండదండి. మేము ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటూనే అలా డెవలప్ అవుతూ ఉంటాయి సీన్లన్నీ. సో ఆ హ్యూమర్ సినిమాల్లో మీరు చూసే హ్యూమర్లో నిజాయితీ ఎందుకు ఉంటుంది అని అంటే మేము ఫస్ట్ అది ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ ఎంజాయ్ చేసిందే మీకు చూపిస్తానికి ట్రై చేస్తాం. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో వేరే సినిమాలకి అంటే నేను వేరే సినిమాలు పనిచేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా ఉండాలి అని అంటారు, కానీ ఆ అట్మాస్ఫియర్ అలా ఉండదండి. అంటే అక్కడ చాలా సీరియస్గా ఈరోజు ఏం ఆలోచించుకుని వచ్చారు సీను చెప్పండి అని అలా ట్యాప్ ఇప్పితే కుళాయి వచ్చినట్టుగా సీన్లు రావాలన్నట్టుగా కోరుకుంటారు. అది కరెక్ట్ అట్మాస్ఫియర్ కాదని నా పర్సనల్ ఫీలింగు. సీను గారి దగ్గర ఏంటంటే ఆ చనువు ఆ ఫ్రీడము ఉంది కాబట్టి మంచి కథలు మంచి సీన్లు రావడానికి ఇది ఉంటుంది. మినిమం గ్యారంటీ కూడా ఉండటానికి రీజన్ కూడా అదేనండి. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాం. ఓకే, మరి మీ దూకుడు రిలీజ్ 23rd of September కదా, సో హౌ యువర్ ఫీలింగ్ ఆఫ్ దట్? ఏమైనా మీకు టెన్స్ కానీ లేకపోతే పర్టికులర్గా ఏమైందని అంటానంటే ఈ సినిమా విషయంలో రకరకాలుగా అందరూ పలానా డేట్ వచ్చేస్తుంది, పలానా డేట్ ఆడియో వచ్చేస్తుంది అలా అని ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు. యాక్చువల్గా అంటే పాపం 95 days to 100 days నుండి కంటిన్యూస్గా షూటింగ్ చేస్తూనే ఉన్నారండి, ఒక్క డే కూడా గ్యాప్ ఇవ్వలేదు. మనకి ఇండస్ట్రీలో స్ట్రైక్ వచ్చింది, రెండు మూడు సార్లు స్ట్రైక్ వచ్చింది. ఆ స్ట్రైక్ వలన మా షూట్ మేము సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనేది మా యాక్చువల్ ఏమండి, ప్రొడ్యూసర్స్ అలా ప్లాన్ చేశారు. కాకపోతే ఏమైందంటే స్ట్రైక్ల వల్ల పోస్ట్ పోయింది. మా దాంట్లో దాదాపు ఇండస్ట్రీలో టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు 45 to 60 people దాకా ఉన్నారండి. అంటే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నాజర్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, కోట, తర్వాత షిండే గారు, ఇలా సోను సూద్, అంటే ఇంతమంది స్టార్ క్యాస్ట్ని ఒకేసారి, అది అన్ని సీన్లలోనూ దాదాపు 6-7 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా స్టార్ కమెడియన్స్ ఉన్నారండి, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ, వెన్నెల కిషోరు, ఇలాంటి మ్యాచ్ అంతా ఉన్నారు. వీళ్ళు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు బోల్డ్ చంద్రమోహన్ గారు, తనికల భరణి గారు, ఈ ఇంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్ని ఒకసారి పట్టుకుని ఇన్ని అన్ని సీన్లు చేయాలి అని అంటే చాలా టఫ్ జాబ్ అండి. బట్ అయినా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని అందరు యూనిట్ కోఆపరేషన్ తోటి ఈ 23rd రిలీజ్కి రాగలుగుతున్నామండి. నాకైతే 100% చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను, టెన్షన్ కూడా లేదు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ లేదు, సినిమా గ్యారంటీగా బాగుంటుంది. మరి ఈ దూకుడు మూవీ కెమెరామెన్ గురించి చెప్పండి. దీంట్లో ఏంటంటే మహేష్ బాబు కొంచెం విజువల్గా గ్రాండియర్గా ఉండాలి, విజువల్ కదిలిపోవాలి అని చెప్పి చాలా బాగా ప్లాన్ చేసి మేము సీన్లు రాసేటప్పుడు కూడా, సార్ ఈ సీన్లన్నీ ఇలాగ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా ఎలివేట్ అయ్యే విధంగా ఉండాలి సార్, అలా టర్కీ ఎపిసోడ్ కానివ్వండి, బాంబే ఎపిసోడ్ కానివ్వండి, హైదరాబాద్లో చేసిన సీన్లు కానివ్వండి, ఈ ఆ వైబ్రేషన్ ఉండాలి అని చెప్పి మేము రాసేటప్పుడు కూడా దాన్ని ఫీల్ అయ్యేవాళ్ళం. దాన్ని 100% జస్టిఫికేషన్ ఇచ్చారు సినిమాటోగ్రాఫర్.
దూకుడు కామెడీ గురించి చెప్పండి. దూకుడులో అండి ఫుల్ కామెడీ ఉంటుందండి. అంటే మహేష్ బాబు లాంటి హీరోని పెట్టుకుని అంత కామెడీ చేయటం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. ఇందుట్లో మహేష్ బాబు ఆయన ఫుల్ లెంత్లో ఎంటర్టైన్మెంట్ చేశారు. కామెడీ ఆయన అంటే ఇంత బాగా చేస్తారు అనేది కలేజాలో ఒక లెవెల్కి ఒక రేంజ్లో చేశారు, పోకిర్లో ఒక రేంజ్లో చేశారు. ఈ సినిమా మీరు అసలు ఓపెన్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది ఆయనకి. పైగా ఆయన బ్రహ్మానందం గారు ఉన్న సీన్స్ ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి ఈ సినిమాలో, అంటే ఫుల్ లెంత్ క్యారెక్టరు బాగా పేరు వచ్చే క్యారెక్టరు ఎంఎస్ నారాయణ గారు అండి. అంటే బ్రహ్మానందం గారు సినిమాల్లో మా సినిమాల్లో ఎలా పేలుతుందో అంత ఈక్వల్ రేంజ్లో ఈసారి జయప్రకాష్ రెడ్డి గారు లేరు మా సినిమాలో, బట్ ఆ ప్లేస్ని ఈసారి ఎంఎస్ నారాయణ గారు భర్తీ చేశారు. ఎంఎస్ నారాయణ గారు ఉన్న సీన్లన్నీ కూడా చాలా సూపర్గా వచ్చినాయండి. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను, రోజంతా నీ మాటే అనుకుంటే కనిపిస్తావు నువ్వే, ఓం శాంతి శాంతి అనిపించావే. ఓకే అండి, మరి మీ దూకుడు రిలీజ్ 23rd ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గివింగ్ వాల్యుబుల్ టైమ్. నమస్తే. ప్రయాణికి మీనింగే తెలియని బ్లడ్ రన్ అది.